తండేల్ పేరు విచిత్రంగా ఉన్న ఎసెన్స్ ఆఫ్ తండేల్ అనే పేరుతో ఇచ్చిన ఆ ఫస్ట్ గ్లిమ్స్ అనాలో టీజర్ అనాలో సరే పేరుదే ఉంది కానీ ఆసక్తికరంగా ఉంది. అందులోనూ ఇది అల్లువారి వ్యవహారం. ఆ బన్నీ వాసు ప్రొడ్యూసర్, నాగ చైతన్య హీరో, సాయి పల్లవి హీరోయిన్, ఇక అన్నిటికీ మించి పాన్ ఇండియా డైరెక్టర్ చందు మొండేటి దీనికి డైరెక్టర్. రాజమౌళి సుకుమార్ల తర్వాత నేషన్నని ఊపేసిన మన తెలుగు డైరెక్టర్ చందు మొండేటి. ఏదో చిన్న సినిమా అనుకున్న కార్తికేయటు ఎవర్రా ఈ డైరెక్టర్ ఇంత అద్భుతంగా తీశాడు అని దేశం అంతా తెలుగు వాళ్ళ వైపు చూసేలా చేసిన గొప్ప డైరెక్టర్. అసలు మన వాడి టాలెంట్ ఆ మలయాళ ప్రేమం సినిమాని తెలుగులో రీమేక్ చేసి కూడా సక్సెస్ చేయడం దగ్గరే తెలిసిపోయింది. ఎందుకంటే నివిన్ పాలి సాయి పల్లవి చేసిన ఆ ప్రేమం మలయాళంలో ఒక కల్ట్ క్లాసిక్. దాన్ని మళ్ళీ రీమేక్ చేయాలి అనుకోవడమే ఒక పెద్ద సాహసం. కానీ ఆ సాహసాన్ని యాక్సెప్ట్ చేసి నాగ చైతన్యతో శృతిహాసంతో తీసి ఒప్పించడం అన్నది చాలా పెద్ద ఫీట్. అప్పట్లో సాయి పల్లవి క్యారెక్టర్ శృతిహాసం చేయడం ఏంటని ఎన్నో ట్రాల్స్ నడిచాయి. అలాంటిది ప్రేమం తెలుగు వెర్షన్ వచ్చాక కన్విన్సింగ్ అని తీసాడే డైరెక్టర్ అని అందరికీ అనిపించింది. టాలెంట్ని పట్టుకోవడంలో నాగార్జునకి ఎప్పటి నుంచో టాలెంట్ ఉంది, అది ఆర్జీవితోటే ప్రూవ్ అయింది. కార్తికేయ 2తో తన టాలెంట్ని నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆ చందు మొండేటికి మళ్లీ నాగ చైతన్యని అప్పగించడం ఖచ్చితంగా తెలివైన పని. అయితే పేరు మాత్రం కాస్త విచిత్రంగా ఉంది, తండేలేంటో, అలాగే ఫస్ట్ దద్దా అన్నాడు, అది కూడా ఏంటో మాకు అర్థం తెలీదు. గుర్తెట్టుకో, ఈ పాలు ఏట గురి తప్పేదే లేదేస్, ఇక రాజులమ్మ జాతర అన్నాడు. గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేదే లేదేస్, ఇక రాజులమ్మ జాతరే. లేదేస్ అన్నది అది గ్రామీణ భాషలో యూజ్ చేస్తుంటారు. ఇక రాజులమ్మ అంటే గోదావరి జిల్లాల్లో రావులమ్మ, రాజులమ్మ ఇలాంటి పేర్లు గ్రామదేవతలకు ఉంటాయి. ఇప్పటికే గోదావరి కలిసి వస్తుంది నాగార్జునకి, ఆ సోగ్గడ్డ చిన్న బంగారరాజు ఇవన్నీ. నువ్వు సిగ్గుపడుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఎలా ఉంది ఏంటి? గుండెల్లో గెత్తలు కుమ్మెత్తనట్టుంది, సలిపేస్తుంది. పిల్ల దీపాల దుకాణాల మెరిసిపోతుంది. ఈసారి నదిలో పెద్ద చేప పట్టేస్తాను అన్నట్టు ఏ పులస చేప కోసం వెళ్ళి మనవాడు పులుసు అయిపోయాడు అనమాట. ఆ గిరఫ్తార్ గిరఫ్తార్ అనేదో హిందీ డైలాగ్స్ కూడా పెట్టారు. మొత్తానికి ఈ చేపల వేటలో చైతూబాబు పాకిస్తాన్ తీరంలోకి వెళ్ళిపోవడం వల్ల పక్క దేశంలోకి వచ్చేస్తావా అని రెక్కలు పట్టుకుని అరెస్ట్ చేసి లోపల పడేశారు. ఇంకా అక్కడి నుంచి ఏముంది, సీతారామ మూవీ అని అనిపించింది. ఆ సెంట్రల్ జైలు, కరాచీ, పాకిస్తాన్, మొత్తం మీద చేపలు పట్టడం అంటే కరాచీ బిస్కెట్లు తిన్నంత ఈజీ కాదు. 22 ఇండియన్ ఫిషర్మెన్ పట్టుబడ్డారని ఓ లిస్టు చూపించి ముద్ర వేశారు. లిస్టులో కిషోర్ రాజు గురువులు. ఆ లిస్టులో ఎవరికి ఇంటి పేర్లు లేవు కాబట్టి పట్టి లోపలేసి ఉంటారు. అక్కినేని వారసడం తెలిస్తే వదిలేసేవారు అనుకోండి. ఇక దేశభక్తి డైలాగ్స్, మానించి ఊడిపోయిన ఒక మొక్క మీకెంత ఉంటే ఆ మొక్కని ముష్టేసిన మాకెంత ఉండాలని చెప్పి కొంత వైల్డ్గానే ఉంది. దేశభక్త, మా నుండి ఊడిపోన ఒక మొక్క మీకే అంతుంటే ఆ మొక్కని ముష్టేసిన మాకెంతుండాలి. పాకిస్తాన్లో ఉండి చెప్తున్నా భారత్ మాతాకి జై అన్నాడు. కాకపోతే ఆ భాకి ఒత్తు కూడా పెట్టుంటే మరింత దేశభక్తి కనిపించుండేది. మరిది దేశభక్తి అని అనుకుందాం. భారత్ మాతాకి జై. ఓవరాల్గా చూస్తే ఆ సింబలే సినిమా గురించి చెప్పేస్తోంది. సెంట్రల్ గ్లోబు, ఆ పైన లంగరు, ఒక చేపలు పట్టేవాడి క్యారెక్టర్, పొరపాటున హద్దు దాటి వేరే దేశంలోకి ప్రవేశిస్తే అక్కడ అరెస్ట్ చేసి లోపల వేస్తే ఆ దేశభక్తుడు ఏం చేశాడు, ఆ చిన్న జీవితం నుంచే గొప్ప వ్యక్తిగా ఎలా ఎదిగాడు అన్నదే సినిమా ఎసెన్స్. ఎసెన్స్ అని ఎందుకంటున్నాం అంటే వీళ్ళిచ్చిన టైటిల్ అదే మరి ఈ ఫస్ట్ గ్లిమ్స్కి. పాకిస్తానీ అట్టామే పేట్ కే బత రహా హూ, భారత్ మాతా కీ జై. సరే కథలో ఇలా దేశాలు దేశాలు కలిపేస్తున్నారు, మరి రాష్ట్రాలన్నిటికీ అప్లై అయ్యేలా పాన్ ఇండియా వెర్షన్ ఉందా లేదా సినిమాకి తెలీదు. ఒక సినిమా టైటిల్ మొత్తం ఇండియాకి అప్లై కావాలంటే అందరికీ అర్థమయ్యే పేరు పెట్టాలి, లేకపోతే ఎవరికీ అర్థం కాని పేరు పెట్టినా కూడా సరిపోతుంది. ఆ స్ట్రాటజీ కానీ వాడాడా తండేళ్ళని పెట్టి.
అలాగే మధ్యలో పొగ్గి లేపి దొళ్ళగొట్టేస్తాన్నాడు. దొళ్ళగొట్టేయడం అంటే అక్కడ ఇంకేమీ లేకుండా దులిప్ పారేయడం. మరి దాని అర్థం తెలుసో తెలియకో షాడోస్ ట్రెంబుల్ బిఫోర్ మై రెకనింగ్ అని క్యాప్షన్స్లో ట్రాన్స్లేట్ చేసి చూపించారు. ఈ మధ్య ఇలా దేశాలు దాటి వెళ్లడం, చట్ట వ్యతిరేకమైన ఇమిగ్రెంట్స్ ని వాళ్ళు అరెస్ట్ చేయడం ఇలాంటి దాని మీదే ఆ హిందీ సినిమా డంకీయో డంకీయో వచ్చింది. అది దేశాలకి హద్దులే ఉండకూడదని అందులో చెప్పాడు. మరి ఇందులో నీటికి హద్దులు ఉండకూడదని అంటాడేమో తెలియదు, కానీ అది కాస్త కామెడీ సినిమా అయినప్పటికీ ఇది కొంత సీరియస్ గా తీసుంటారని అనిపిస్తుంది. ఇక చివరిలో బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే కాస్త నవ్వవే అని ఒక డైలాగ్ ఉంది. మరి హీరో చెప్పాక నవ్వాలి కాబట్టి సాయిపల్లవి కూడా నవ్విందనుకోండి. ఇది చూసినప్పుడు ఆ మధ్య వచ్చిన ధనుష్ మూవీ మరియన్ గుర్తొచ్చింది. దాని టైటిల్ కూడా కొంత వింతగానే ఉంటుంది. తమిళంలో మరియాన్ అని ఉంటే ఇంగ్లీష్లో మరియన్ అని రాశారు, తెలుగులో మరియన్ అని రాశారు. సరే పేరు విషయం పక్కన పెడితే అందులో కూడా ఈ చేపల వేట ఇవన్నీ ఉంటాయి. అందులో విలన్ ఈ మధ్య జైలర్లో విలన్ చేసిన వినాయకన్. హీరో ఎక్కడో చిక్కుకుపోయి హీరోయిన్ వెయిట్ చేయడం బాపత్ కథే అది కూడా. ఈ మధ్య సప్తసాగరాలు కూడా దాదాపు అదే ఫీలింగ్ తెస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ మారింది దేశం కాదనుకోండి, కొంచెం సీతారామం ఫీల్ కూడా అనిపించింది. అయితే హీరో అక్కడ చిక్కుకుపోయి అక్కడే చచ్చిపోయాడని చెప్పి దాని ఒక క్లాసిక్గా తీర్చిదిద్దడానికి ట్రై చేశారు సీతారామంలో. అయితే తండేళ్ళు అయితే అలా ఉండదు. మరీ అంత నేచురల్గా ఉండడానికి ఇదేమి మలయాళ స్టార్ కొడుకు చేసిన సీతారామం కాదు, మన తెలుగు స్టార్ వారసుడి సినిమా. అందుకే మనం కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు డ్రామా. పుచ్చితలే వచ్చేస్తున్నా కదే అది నవ్వే నవ్వే. ఏదేమైనా చందు మొండేటి ఈ సినిమాని మంచి పట్టుతో ఆసక్తికరంగా తీస్తాడు అనే నమ్మకం అయితే కలుగుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. మీకే అంతుంటే ఆ మొక్కని ముస్టేసిన మాకెంత ఉండాలి. పుచ్చితలే వచ్చేస్తున్నా కదే అది నవ్వే నవ్వే. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.